తెలంగాణలో మేలో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మ్యాథమెటిక్స్ నుంచి డిలీట్ చేసిన చాప్టర్స్ని డీటెయిల్గా చెప్తూ వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు. ప్రతి చాప్టర్ నుంచి ఏ ఎక్సర్సైజ్ ఏ కాన్సెప్ట్ డిలీట్ చేశారో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. రియల్ నంబర్స్ నుంచి మనకి ఏ కాన్సెప్ట్స్ డిలీట్ చేయలేదు, సో రియల్ నంబర్స్ మొత్తం మనకి అలాగే ఉంది. సో రియల్ నంబర్స్లో ప్రతి ఎక్సర్సైజ్ని ప్రతి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే నెక్స్ట్ సెట్స్ చాప్టర్, మనకి సెట్స్ చాప్టర్ నుంచి కూడా ఏమీ డిలేట్ చేయలేదు. సో సెట్స్ చాప్టర్ కూడా మనం అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఈ సెట్స్ చాప్టర్, రియల్ నంబర్స్ చాప్టర్ మనకి రెండు చాప్టర్స్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. రియల్ నంబర్స్ నుంచి సెట్స్ నుంచి ఏమీ డిలేట్ అవ్వలేదు. నెక్స్ట్ మనకి డిలేషన్ స్టార్ట్ అయింది పోలినామియల్స్ నుంచి. పోలినామియల్స్లో ఒకటే కాన్సెప్ట్ని డిలేట్ చేశారు. ఏం డిలేట్ చేశారో చూద్దాం మనము. ఇది మనకి పోలినామియల్స్ చాప్టర్. ఈ పోలినామియల్స్ చాప్టర్లో మనకి డివిజన్ అల్గారిథం అనే కాన్సెప్ట్ డిలీట్ చేశారు. ఈ డివిజన్ అల్గారిథం మనకి పేజ్ నెంబర్ 71లో ఉంటుంది. సో ఒకసారి పేజ్ నెంబర్ 71 తీయండి. మీరు పేజ్ నెంబర్ 71 నుంచి ఏవైతే డివిజన్ అల్గారిథం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు ఇంటూ పెట్టుకోవచ్చు. మనం అవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి పేజ్ నెంబర్ 71. ఈ పేజ్ నెంబర్ 71లో ఇక్కడ మనకి డివిజన్ అల్గారిథం ఉంది. పేజ్ నెంబర్ 71లో 3.7లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం డివిజన్ అల్గారిథం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అయ్యి ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఉన్నవి. అలాగే ఎక్సర్సైజ్లో మనకి 3.4లో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి డివిజన్ అల్గారిథం బేస్ చేసుకొని. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఈ రెండింటిని కూడా మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. డివిజన్ అల్గారిథం బేస్ అయిన ఈ 2 ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. పోలినామియల్స్లో ఇవి మాత్రమే డిలీట్ అయినాయి. అలాగే నెక్స్ట్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకి ఒకటే కాన్సెప్ట్ డిలేట్ చేశారు, ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్స్. ఇది మనకి పేజ్ నెంబర్ 102లో ఉంది. లాస్ట్ ఎక్సర్సైజ్ 4.3కి ముందు మీరు ఒకసారి 4.3 పేజ్ తీసుకోండి. 4.3 పేజ్లో మీకు సరే 4.3 పేజ్ కాదు, పేజ్ నెంబర్ 102లో 4.3 ఎక్సర్సైజ్, ఆ ఒక్క ఎక్సర్సైజ్లో ఉన్నవి మాత్రమే డిలేట్ చేశారు. ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 4.1, 4.2 కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ 4.3లో ఉన్నాయి మనకి ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని. ఈ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, అలాగే నెక్స్ట్ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిట్, ఈ 5, 6, 7, 8 ఇవి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. 4.3లో ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏ ప్రాబ్లమ్స్, ఈ 8 ప్రాబ్లమ్స్ని మనం రెడ్యూస్ చేసే ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. 4.1, 4.2 కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. 4.3లో ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ రెడ్యూస్ చేయాల్సిన ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ అని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో డిలీట్ అయిన కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం మనం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్కువ కాన్సెప్ట్స్ డిలీట్ అవ్వలేదు, ఓన్లీ కొన్ని కాన్సెప్ట్స్ డిలీట్ అయినాయి మనకి. 5.1లో ఉన్నాయి మనకి కొన్ని ప్రాబ్లమ్స్. సెకండ్ ప్రాబ్లం 5.1లో మనకి సెకండ్ ప్రాబ్లం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని. ఇక్కడ 5.1లో మనకి సెకండ్ ప్రాబ్లం ఉంది. ఈ సెకండ్ ప్రాబ్లం మనం అవాయిడ్ చేయాలి. ఈ సెకండ్ ప్రాబ్లం మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. 5.1లో సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అలాగే నెక్స్ట్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ డిలీట్ చేశారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి. ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్స్ మనకి ఎగ్జాంపుల్ మనకి ఎక్సర్సైజ్లో లేవు, ఓన్లీ ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఒకటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ నుంచి. ఇక్కడ చూడండి మనకి 5.4 సొల్యూషన్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. ఇది మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని బేస్ చేసుకొని ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ బేస్ చేసుకొని. ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7 ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ 6 ఇది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 ఉంది, ఇది కూడా కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, ఇది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ బేస్ చేసుకొని డూ దిస్ ఉంది, ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోంచి మనకి ఇవి మాత్రమే డిలీట్ అయినాయి. నెక్స్ట్ చాప్టర్ మనకి ప్రోగ్రెషన్స్. ప్రోగ్రెషన్స్ డిలీట్ అయిన కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనకి ప్రోగ్రెషన్స్లో అప్లికేషన్స్ ఇన్ డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్. అప్లికేషన్ సిన్స్ మనకి డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్. మనకి సమ్ టు ఎన్ టర్మ్స్ అప్లై ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, అవి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇవి మనకి పేజ్ నెంబర్ మనకి 150లో ఉంటాయి మనకి ఈ ప్రాబ్లమ్స్ సమ్ టు ఎన్ టర్మ్స్. సో ఇందులో మనం 5.1 ఇక్కడ మనకి 6.1 ఇది ప్రాక్టీస్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అని ప్రాక్టీస్ చేయాలి. 6.1 ఉంటుంది, అలాగే 6.2 కూడా ఉంది. 6.1 6.2 కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. 6.3లో మనకి 6.2 ఇందులో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మనకి డిలేట్ అయిన కాన్సెప్ట్ మనకి 6.3 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 6.3లో సమ్ టు ఎన్ టర్మ్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్లో. ఇందులో మనకి డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనకి 10th ప్రాబ్లం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, అలాగే 11th ప్రాబ్లం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, 12th ప్రాబ్లం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, అలాగే 13th ప్రాబ్లం, నెక్స్ట్ 14th ప్రాబ్లం, ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ప్రోగ్రెషన్స్ చాప్టర్లో 6.3లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. 10, 11, 12, 13, 14 ఈ అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్, డైలీ లైఫ్ అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఇవి ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా కంప్లీట్గా డిలే చేశారు. సో 6.4, 6.5 ఈ 2 ఎక్సర్సైజ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎంత టర్మ్ ఆఫ్ ఏ జీపీ, ఈ రెండు కాన్సెప్ట్స్ డిలేట్ చేశారు. సో జీపీకి సంబంధించిన ఏవి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత టర్మ్ ఆఫ్ ఏ జీపీ ఇది కూడా డిలేట్ అయిపోయింది. సో 6.3లో కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే 6.4, 6.5 ఇవి కంప్లీట్గా డిలేట్ చేశారు కాబట్టి మీరు ఏవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రోగ్రెషన్స్ నుంచి ఇవన్నీ డిలేట్ అయిపోయినాయి మనకి. అలాగే నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీలో ఒకటే కాన్సెప్ట్ డిలేట్ చేశారు, అంటే ఒక ఎక్సర్సైజ్ మొత్తం డిలేట్ అయిపోయింది. అది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయడం. 7.1 మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 7.1లో అన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంటే. అలాగే 7.1 ఈ ఎక్సర్సైజ్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే 7.2 కూడా మొత్తం ప్రాక్టీస్ చేయాలి. 7.2 కూడా ఏమి డిలేట్ చేయలేదు మీకు. 7.1, 7.2 ఈ రెండు ఎక్సర్సైజ్ మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. మనకి డిలేట్ అయింది మనకి 7.3. ఇది సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకొని, సెంటర్డ్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని, మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసేసి ఈ 7.2 ఏదైతే ఉందో ఈ 7.2 ప్రాక్టీస్ చేయాలి మీరు. డిలేట్ అయింది ఓన్లీ 7.3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ క్యాలిక్యులేట్ చేస్తూ మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ మనకి 7.3లో ఉన్నాయి. ఈ 7.3 ఇదిగో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అని డిలేట్ చేశారు. అవన్నీ మనకి 7.3లో ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ 7.3 మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో కోఆర్డినేట్ జామెట్రీ ఒక్క ఎక్సర్సైజ్ డిలేట్ చేశారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకి. చాలామంది స్టూడెంట్స్ ఈ 7.4 ప్రాక్టీస్ చేయాలి మనము. 7.1, 7.2, 7.4 మూడు ప్రాక్టీస్ చేయాలి. 7.3 ఒక్కటే డిలేట్ అయింది మీకు. నెక్స్ట్ సిమిలటర్ యాంగిల్స్. సిమిలటర్ యాంగిల్స్లో ఏం చాప్టర్ ఏమేమి ప్రాబ్లమ్స్ డిలేట్ అయినా, ఏ కాన్సెప్ట్ డిలేట్ అయినా చాలామంది అడుగుతున్నారు. సిమిలటర్ యాంగిల్స్తో డిలేట్ అయిన మనకి 8.2 ఎక్సర్సైజ్లో కొన్ని 2 ప్రాబ్లమ్స్ డిలేట్ చేశారు. ఆ 8.1 మీరు మొత్తం ప్రాక్టీస్ చేయాలి. 8.1లో ఏమి డిలేషన్ లేదు. సో 8.1 మీరు కంప్లీట్గా మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. 8.1 మొత్తం ప్రాక్టీస్ చేయాలి. అలాగే నెక్స్ట్ 8.2లో 2 ప్రాబ్లమ్స్ డిలేట్ అయినాయి మీకు. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు కన్స్ట్రక్షన్స్, ఆ 2 కన్స్ట్రక్షన్స్ మీకు డిలేట్ అయినాయి. 11th and 13th 8.2 8.2లో అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎక్సెప్ట్ ఆ 2 ప్రాబ్లమ్స్ తప్ప. ఇక్కడ మనకి 11th and 13th ప్రాబ్లమ్స్, ఈ 11th ప్రాబ్లము 13th ప్రాబ్లం ప్రాక్టీస్ అయ్యక్కర్లా. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ 2 ప్రాబ్లమ్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న ఈ 2 కన్స్ట్రక్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు సిమిలర్ ట్రయాంగిల్స్లో. మిగతా అన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ కూడా డిలేట్ చేశారు. అంటే ఈ కాన్సెప్ట్ డిలేట్ చేశారంటే ఈ కాన్సెప్ట్ మీద ఉన్న ఎక్సర్సైజ్ మనకి ఏదైతే ఉందో, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.3, ఆ 8.3 ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కన్స్ట్రక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో 8.3 కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8.4 మొత్తం ప్రాక్టీస్ చేయాల్సిందే. అలాగే ఇక్కడ ఒక థీరం ఉంటుంది మనకి, పైథాగరస్ థీరం కాన్వర్స్ ఉంటుంది. ఆ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరంని కూడా మనకి డిలేట్ చేశారు. థీరం నెంబర్ 8.9, ఈ థీరం నెంబర్ 8.9 కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సిమిలర్ ట్రయాంగిల్స్లో డిలేట్ చేసిన ఈ మాత్రమే. 8.2లో 2 ప్రాబ్లమ్స్, 11th and 13th అండ్ ఈ థీరం ఒకటి, అలాగే ఎక్సర్సైజ్ 8.3 మొత్తం డిలేట్ అయింది. అది కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8.4 ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ మనకి
టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్లో ఓన్లీ ఒక కాన్సెప్ట్ డిలేట్ చేశారు, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఈ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ మనకి లాస్ట్ ఎక్సర్సైజ్ 9.3లో ఉన్నాయి. కాబట్టి మీరు 9.1 9.2 రెండు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. 9.1 9.2 రెండు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి డిలేషన్ జరగలేదు, మనకి 9.2 ప్రాక్టీస్ చేయాల్సిందే, 9.1 ప్రాక్టీస్ చేయాల్సిందే. మీకు డిలేట్ చేసింది ఓన్లీ 9.3 ఒక్కటే, సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్. ఈ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ మైజర్ సెగ్మెంట్ మైజర్ సెగ్మెంట్ క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 8.9.3లో ఉన్నవి, ఈ 9.3 మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 9.3 ఎక్సర్సైజ్ మీరు అవాయిడ్ చేయాలి. ఈ 9.3 మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చాప్టర్ మెన్సురేషన్. మెన్సురేషన్లో కూడా ఒకటే కాన్సెప్ట్ డిలీట్ అయింది. మెన్సురేషన్లో మనకి లాస్ట్ ఎక్సర్సైజ్ మనకి 10.4 ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అదర్ షేప్. మనకి అంటే మనకు సాలిడ్ని ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కన్వర్ట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ మనకి 10.4లో ఉన్నాయి. మీరు 10.1 10.2 10.3 త్రీ ఎక్సైజ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఏమీ డిలేట్ చేయలేదు. 10.1 10.2 10.3 మూడు ఎక్సైజ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. డిలేట్ చేసింది మాకు 10.4 ఎక్సైజ్ ఒక్కటే, ఎందుకంటే ఇక్కడ చూసారా ఈ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్ ఇది మొత్తం డిలేట్ చేశారు. దీని తర్వాత ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఏవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ డిలేట్ చేశారు. కాబట్టి ఇవంతా ఈ మొత్తం ఈ ఆ పేజ్ తర్వాత ఉన్నవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు అలాంగ్ విత్ దిస్ ఎక్సర్సైజ్. 10.4 మనకి డిలేట్ అయిపోయింది, ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీలో పెద్దగా డిలేట్ చేసింది ఏం లేదు, ఓన్లీ కొన్ని కాన్సెప్ట్స్ డిలేట్ చేశారు. ఇవి మనకి ఇందులో మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అలాగే సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 11.1 11.2 మీరు ప్రాక్టీస్ చేయాలి. 11.1 11.2 ఏం డిలేట్ చేయలేదు. 11.1 11.2 ఇవి రెండు కూడా మనకి పైథాగర ఐడెంటిటీస్ కాకుండా మనకి సైట్స్ ప్రాబ్లమ్స్ అలాగే యాంగిల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే టేబుల్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 11.2లో ఉన్నాయి. ఇవన్నీ ఈ టేబుల్ బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 11.2 మీరు ప్రిపేర్ అవ్వాలి, అలాగే 11.1 కూడా ప్రిపేర్ అవ్వాలి. మనకు ఆ డిలేట్ చేసింది ఒక్కటే, 11.3 ఒక్కటే డిలేట్ చేశారు. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రాబ్లమ్స్. మనకి 90-θ ఉన్నాయి కదా, ఈ 90-θ ఏవైతే ఉన్నాయో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక్క కాన్సెప్ట్ని డిలేట్ చేశారు. దాన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ డిలేట్ అయిపోయినాయి మనకి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏవి మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆ పేజ్ తర్వాత ఉన్నవి ఇదంతా కూడా డిలేట్ అయిపోయింది మీకు ట్రిగనోమెట్రీలో. అలాగే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి 11.3 అంతా కూడా డిలేట్ అయిపోయింది. అలాగే మోటివేటింగ్ ద రేషియోస్ డిఫైన్ బిట్వీన్ 0 to 90 degrees ఇవన్నీ కూడా మనకి డిలేట్ అయిపోయినాయి. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తం మనకి డిలేట్ అయిపోయినట్టు. 11.3 అనేది మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు, 11.1 11.2 ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 11.3 ఒక్కటే అవాయిడ్ చేయాలి, బట్ 11.4 కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. 11.4 చాలా ఇంపార్టెంట్, పైథాగరన్ ఐడెంటిటీస్ బేస్ చేసుకుని సాల్వ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అని ఈ రూట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 11.4 మీరు ప్రాక్టీస్ చేయాలి. ట్రిగనామెట్రీలో మీకు డిలేట్ అయిన పాటు 11.3 ఒక్కటే, ఆ ఒక్క కాన్సెప్ట్ మీరు ఆ ఒక్క ఎక్సర్సైజ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో కూడా ఒకే ఒక్క కాన్సెప్ట్ డిలేట్ చేశారు, కాంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్. ఇందులో కాంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది 12.2లో ఉంది మనకి. ఒకసారి 12.2కి వెళ్ళండి. 12.1లో అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 12.1 మీరు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే 12.2లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 12.2లో కూడా డిలేట్ చేసింది ఒకే ఒక్క ప్రాబ్లం, కాంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఒకటే ఒకటి ఉంది. ఇందులో అన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. 12.2లో డిలేట్ చేసింది ఓన్లీ 8th ప్రాబ్లం. ఇది 8th ప్రాబ్లం, ఇక్కడ కాంప్లిమెంటరీ ఉంది కదా, ఈ ఒక్క ప్రాబ్లమే డిలేట్ అయింది. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఏమీ డిలేషన్ లేదు ఎక్సెప్ట్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ చాప్టరు మనకి ప్రాబిలిటీ ఏమీ డిలేట్ చేయలేదు. ఈ చాప్టర్ మొత్తం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఈ చాప్టర్ నుంచి ఏమీ డిలేషన్ లేదు. ప్రాబిలిటీ మొత్తం చాప్టర్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో టూ కాన్సెప్ట్స్ డిలేట్ చేశారు. ఈ టూ కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి మీన్ క్యాలిక్యులేట్ చేసేటువంటి త్రీ మెథడ్స్ ఉన్నాయి. ఆ త్రీ మెథడ్స్లో మనకి డైరెక్ట్ మెథడ్, స్టాటిస్టిక్స్లో ఓన్లీ టూ కాన్సెప్ట్స్ డిలేట్ చేశారని చెప్పుకుంటున్నాం కదా, అది మనకి ఓన్లీ మీన్లో త్రీ మెథడ్స్ ఉన్నాయి. అందులో డైరెక్ట్ మెథడ్ చేయాల్సి ఉంటుంది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఒక్కటే మనకు డిలేట్ అయింది. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ప్రాక్టీస్ చేయక్కర్లా, రిమైనింగ్ టూ మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఆ రెండు ప్రాక్టీస్ చేయండి. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ అవాయిడ్ చేయండి.
అలాగే మోడ్లో అన్ని మోడ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, మీడియం కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిలేట్ చేసింది 14.4లో. 14.4లో మనకి ఓగీ కౌస్ ఉన్నాయి. ఈ ఓగీ కౌస్లో కూడా మనకి ఒకటే ఒక కాన్సెప్ట్ డిలేట్ చేస్తారు. మనకి టూ ఉంటాయి, లెస్ దాన్ టైప్, మోర్ దాన్ టైప్ ఉంటుంది. మనకు ఓన్లీ మోర్ దాన్ టైప్ ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే డిలేట్ చేశారు మనకి. సో ఈ మోర్ దాన్ టైప్ ఉన్న ఈ ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లెస్ దాన్ టైప్ ఉంటుంది మనకి, ఈ లెస్ దాన్ టైప్ ఉన్నది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ లెస్ దాన్ టైప్ ఉన్న ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఇది మోర్ దాన్ టైప్ ఉన్నది మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టాటిస్టిక్స్లో ఓన్లీ టూ కాన్సెప్ట్స్ డిలేట్ అయ్యాయి మనకి, స్టెప్ డివిజన్ మెథడ్ ఒకటి. ఈ ఓగీ కోర్స్లో ఓన్లీ మోర్ దాన్ టైప్ ఉన్న ఈ ఓగీ కవర్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ మనకి 30% మొత్తం సిలబస్ రిడ్యూస్ చేశారు. ఇవి ప్రిపేర్ అవ్వకుండా రిమైనింగ్ కాన్సెప్ట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎక్కువ మార్క్స్ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 50% సిలబస్ మల్టిపుల్ ఛాయిస్లో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.